మొదటి నుంచి కూడా ఈ యురేనియం మీద చాలా మంది విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్విరాన్మెంట్ అని కానీ, జోయాలజీ కానీ, మా మహిళలు కూడా సంధ్య కూడా, అదేవిధంగా మా సోదరిమణి పుస్తకం కూడా రాసింది. వీరందరూ ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న అన్యాయం అందరికంటే మా చెంచు జాతి నుంచి వచ్చిన మిత్రుడు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా మనందరికీ బాధ వేసింది. వాళ్ళ బతుకు చూస్తే ఇయ్యాలటి వరకు కూడా బియ్యం తినలేరు, ఆకులు అలం తింటారు. అంటే నా ఉద్దేశంలో దేశ స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళైనా ఈనాటి కూడా ఆదివాసుల పరిస్థితి ఏం బాగలేదు. మళ్ళా దాని మీదకి వెళ్ళి యురేనియం అట, అడవులు తవ్వుతారట, నీళ్ళు ఏమిటి ఈ ఆలోచన? అసలు ప్రకృతిని నాశనం చేస్తారా అని నేను అడుగుతున్నా. యురేనియం అయితే దొరుకుతుంది ఇతర దేశాల నుంచి, కానీ అడవులు దొరుకుతాయో? మంచి అడవులు తయారు చేయగలుగుతారా? ఏమిటి ఈ యురేనియం తోటి అటానమిక్ ఎనర్జీ లేకుంటే పవర్ జనరేషన్ రెండే అవుతాయి. దేవుడు అనేది భూమిలో చాలా వరాలు ఇచ్చాడు. గ్యాస్ ఇచ్చిండు, పెట్రోల్ ఇచ్చిండు, ఏది బంగారం ఇచ్చిండు, అదేవిధంగా వడ్డీ వైరాగ్యాలు ఇచ్చాడు. కానీ యురేనియం అంత డేంజర్కి ఏది లేదు. దాన్ని తవ్వకాలు ఎందుకు? మన ప్రాంతం ఎందుకు ఈ విధంగా జ్వరాలతోటి? మా మిత్రుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పులివెందలో దగ్గర ఉన్నటువంటి కడప జిల్లాలో తుమ్ములపల్లి, అదేవిధంగా మండలం తుమ్ములపల్లి మండలంలో తవ్వకాలు పెట్టాడు, ఆడ ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. ఏది యురేనియం క్లీన్నెస్. చాలా మందికి ఉద్యోగాలు ఆశ చూపించారు. ఆ తర్వాత జరిగింది ఏమిటి అంటే, మీకు అన్యాయం జరగకుండా చూస్తాం, మీకు మంచి నీళ్ళు ఇస్తాం, మంచి వాతావరణం ఇస్తాం, ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే అందుగురించే నేను అన్నాను పవన్ కళ్యాణ్ గారు, ఇది తెలంగాణలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము చూసుకుంటాం, కొత్త నువ్వు ఆంధ్రలో పోవాలనే ఉద్దేశంతో అది అవసరం. ఇవాళ ప్రజలు ఈనాడు అమరావతికి పోవడానికి రెడీగా ఉన్నారు పాదయాత్ర ద్వారా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, స్నానం చేస్తే ఒళ్ళంతా పడిపోతుంది, బొక్కలు వీక్ అవుతాయి, కిడ్నీ పోతుంది, అదేవిధంగా క్యాన్సర్ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఈ స్పందన, జనంలో వచ్చిన ఆవేదన, ప్రజలలో వచ్చినటువంటి ఏదైతే జన సమూహం, శాస్త్రజ్ఞుల సపోర్టు, ఎన్విరాన్మెంట్ సపోర్టు, ఇవన్నీ చూసినాక మా మిత్రుడు కొద్దిగా అడుగు ముందుకు వెళ్ళినా. మొన్ననే అనుకున్నా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ఇంకో సినిమా యాక్టర్ చెప్పింది, లేదు లేదు ఇది ఎంత బాగానే ఉన్నారు, మా కేటీఆర్ గారు చేస్తున్నారు అడ్వాన్స్ చెప్పంగానే నేను అనుకున్నా మార్పు వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ పట్టుకుంటే తలకా లేకుంటే కాళ్ళు పట్టుకుంటాడు, ఫరక్ కరెక్ట్ కొడతాడు అన్నాడు కొట్టిండు. నేను అప్పుడే అనుకున్నా మార్పు వచ్చింది, అందుకుంటే కేటీఆర్ అన్నాడు మా నాన్నతో మాట్లాడతా అన్నాడు. నేను అన్నా మీ నాన్నతో మాట్లాడడం కాదు పని చేయన్నాము, ఇవాళ అసెంబ్లీలో ఏదే చేసేసి ఏదైనా మనం ఆఖరి వరకు పోరాడాలి. ఎందుకంటే నాకు ఎక్కువ ఈ శాస్త్రజ్ఞుల దినాలని ఉన్నదే, నాకు బైక్ దొక్కితే 2 గంటలు మాట్లాడతా, కానీ ఇది సభ కాదు. ఇది ఎందుకంటే మా సోదరి మండలి పుస్తకం రాసిందంట, మా సంధ్య గారు ఇంకా చాలా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళు దీనివల్ల నష్టాలు ఏంది, ఇవాళ అమెరికా అదేవిధంగా రష్యాలో ఈ ఎక్స్ప్లైట్ అయితే ఇప్పటిదానిక ఆ గ్రామాలు లేవు, పంటలు వండాయి. ఎలాంటి వ్యాధులు వస్తున్నాయంటే ఆల్రెడీ మనం డెంగ్యూ మలేరియాతో పరేషాన్ ఉన్నాం, ఈ కొత్త వ్యాధి వచ్చిందంటే కిడ్నీ పోతుందంట. ఇప్పుడు నేను మా ఇది డెంగ్యూ కాదు, ఇది చాలా పెద్ద డేంజర్, మనిషి పిచ్చోడు కూడా అయిపోతాడట, ఎంతమంది పిచ్చోళ్ళని తయారు చేస్తారు. కనుక దీనికి తప్పనిసరిగా దేశానికి అవసరం, యుద్ధానికి అవసరం, అటానమీకి అర్థమైతే ఇంపోర్ట్ చేసుకోండి. అంతేగాని మా ప్రాంతంలో తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఎట్టి పరిస్థితులలో ఈ తవ్వకాలను ఆపుతాం? దీంతో అంతేతో రాగలే, వన మృగాలు చనిపోతాయి, టైగర్ జోన్ పోతుంది, ఇవాళ ఏ మృగం ఉండదు. ఆదివాసుల అప్పుడు నాకు తెలిసినంత మటుకు చెంచు జాతి 16,000 ఉండే, ఇవాళ 6,000కి వచ్చింది. అంటే ఏమిటి ఇది? నేను అక్కడికి పోయినాక నాకు వాతావరణం తెలిసింది. ఆ తర్వాత చాలామంది మీద కోదండ్రామ్ గారు, కోదండ్రి అదే మీద వంశీ చంద్ర పోతే ఇంకా పోలీసు వాళ్ళు ఆపేసి, ఎందుకంటే ఇది పెద్దగా అవుతుందని. ఏదైనా నాకు ఒక మంచి అవకాశం దొరికింది, నేను పోయినా ఆ తర్వాత వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ అయ్యడం, నేను మొట్టమొదటిసారి అనుకున్నా పవన్ కళ్యాణ్కి పని పెడదామన్నా పెట్టిన. ఇక
పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ పని పూర్తి చేస్తాడు. నేను ఢిల్లీ లెవెల్లో నా పని నేను చేస్తాను, మేమందరం కలుగుతాం. కేసీఆర్ చెప్తుండు బాగానే, కానీ ఇంకోటి ఎవరు నీళ్ళు వస్తాయట, ఇది కలుషితం అయిపోతుంది తనే అంటాడు. మళ్ళా నాయకులు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడు అంటే మా ఒక్కరికే తెలియలేదు నీకున్నదిరా బాబు, ఇది తప్పు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇంత దానికి వచ్చిందంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏదైనా ఒక ఫీలర్ ఇట్ చేస్తారు, ఇది రియాక్ట్ అయితేనేమో వెనుకపోతారు, రియాక్ట్ కాకపోతే ముందుకు పోవాలనేది ఇది ఒక డ్రామా. ఏదైనా డ్రామా చేయి ఏమైనా చేయి, కానీ ఇవాళ నువ్వు అసెంబ్లీలో మాట్లాడినాకు ఏది నిర్ణయం తీసుకొని ఆల్ పార్టీ నిర్ణయం తీసుకొని సభా వేదిక మీద యునానిమస్ నిర్ణయం తీసుకున్నాకు నీకు కృతజ్ఞతలు చెప్తావు. అది అట్ ది సేమ్ టైం నేను బీజేపీ వాళ్ళని లక్ష్మణ్ కూడా పిలిచిన, వస్తాడనుకున్నాడు, కానీ ఏమో అమిత్ షా ఏం చెప్పిండో లేకుండా నరేంద్ర భాయ్ ఏం చెప్పిండో మా మిత్రుడు రాలే. కానీ ఢిల్లీకి పోయేటప్పుడు లక్ష్మణ్ కూడా కిషన్ రెడ్డిని కూడా తీసుకొని పోవాలి, ఎందుకంటే ఇది అందరి సమస్యలే బాబు, ఊకేనే గెలవాలి, మేమందరం ఓట్లేస్తే గెలిచినాం వాళ్ళకు కూడా చెప్తూ. టీడీపీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉండేది పాపం, వాళ్ళకు ఒక విషాద సంఘటన జరిగింది రమణ గారు, అదేవిధంగా రేవర్ మన రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేవారు ఉండి వారి తరఫుకి వెళ్ళి మా పూర్తి సపోర్ట్ చెప్పిండ్రు, సిపిఐ చెప్పింది, సిపిఎం చెప్పిండ్రు, ఇంటి పార్టీ చెప్పింది, జేఏసీ ఉండనే ఉంటుంది ఎప్పుడు మా ఎంబడి, కనుక తప్పనిసరిగా అందరు సహకారం తీసుకొని ఢిల్లీ దానికే పోదాం, నో యురేనియం. అదేవిధంగా కడపలో కూడా ఆపే బాధ్యత మనదే. ఇప్పటి ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు, ఆరు ఊర్లు అంతా నాశనం అయిపోయినాయి. మా పవన్ కళ్యాణ్ గారు ఎంత తొందరగా ఆడ ట్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.